ఏమంటే గుండాలకు అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవంటారా? అయిపోతుంది ఈ సైకో సీఎం. అతను ఏదో నేను 16-17 ఏళ్ళు ఉన్నాను జైల్లో, కనీసం 16-17 నిమిషాలన్నా ఆయన్ని ఉంచాలని తప్పితే తెలిసిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు, బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు, అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు. ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు, ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి, అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను క్రిమినల్, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి చేతిలో అధికారం ఉంది, ఇది దురదృష్టం. అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం. ఈ రాష్ట్రం మీద విషాన్ని చుమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందరినీ కూడా విచారించి లోపలయ్యాలి. అంతే తప్ప స్కిల్ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నర్స్ చేస్తారు చేయదా, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఈరోజు అన్నీ కూడా చూసుకొని ఎక్కడున్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ అన్నీ కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద ఆనకొండ చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. గుండాలకు అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే గాన ఆయన ప్రశ్నించేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే. ఆయన అవినీతిని ప్రశ్నించాడు, ఆయన దోపిడీని ప్రశ్నించాడు, ఆయన దౌర్జన్యాన్ని ప్రశ్నించాడు, ఆయన ప్రశ్నించేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎందుకు చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్టా బురద తల్లాలి, ఎట్టా వాళ్ళని జైలు పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుస్తాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా గొడుగు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా గొడుగు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014 ఓడిపోతే 19 ఎవడుతున్న కలవడానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళని 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు, వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు ఈ సంగతి. రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంకరణ ఆకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏదేం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతిలో తప్పించుకోలేదు. దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ ఆగిపోయింది, చాలా మంది బాధపడుతూ ఉన్నారు, ఫ్లైట్లో ఎక్కని వాళ్ళ కారులో వెళ్తారంటే కారు ఎలా చేయట్లా, నడిచెళ్తారంటే నడిచేలా విశాఖపట్నం కూడా ఇలాగే చేశారు. అవునంటే గుండాలకు అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అది అందరికీ అర్థమవుతుంది. అందరికంటే కూడా జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతాం, చాలా ప్రెస్టీజియస్ భారతదేశానికి చాలా ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతుంది, 20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం, ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చ. వీళ్ళు చేస్తుంది ప్రధానమంత్రి గారు G20 చాలా కష్టంగా తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి. కానీ దురదృష్టం గుండాలకి అధికారం ఇస్తే వాళ్ళకి G20 అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది. నేను ఇందాక పోలీస్కి ఒకటే చెప్పాను,
బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు గొప్ప అందర్నీ జైలుకి పంపించాలి అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను క్రిమినల్ విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అలాంటోడి చేతిలో అధికారం ఉంది ఇది దురదృష్టం ఎంతసేపు బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాడికి ఏం ఆలోచన ఉంటుంది అరెస్ట్ చేయాలని ఆలోచనలో ఉంటాయి తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాలు కోరుకుంటూ ఉంటాడు అది సమస్య ఆదరణ ఏముందబ్బా ఈరోజు చూసే కదా ఎంతమంది ఉన్నారు రోడ్లు నెల్లూరు నగర రోడ్లు ఎవరు ఉన్నారా ఏడున్నారు అప్పా పోలీసు వచ్చి నిలబడిపోతే ఎండలో నిలబడితే కింద పైన కాలుతుందని చెప్పి ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంత్ ఒక వాయిస్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకొని వాయిస్ ఇచ్చి ఇంట్లో పడుకున్నారు ఏముంది ఏడైనా స్పందన ఉందా ఆ స్పందన కరువు అయ్యే కదా దత్తపుత్రుని హుటాహుటిని పిలిపించుకొని రాత్రి ఓవర్ యాక్షన్ చేయరాని ఆయన కొంచెం అటెన్షన్ వస్తుందని రాత్రి ఇదంతా దానికోసమే కదా అచ్చెన్నాయుడే ఆడియో రిలీజ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పిన ఆడియో ఉంది కదా అంటే పెద్దది వినిపించలేను అదే జనాలు రావట్లేదు నాయకులు రోడ్డు ఎక్కట్లేదని చెప్పింది సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు ఏమని ప్రజలు రావట్లేదు కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అని ఎందుకు మీ పార్టీ పరిస్థితి అది నిజంగా పార్టీగా ఊపుకుంటే ఇంకోలా ఉంటుంది లేదు కాబట్టి అవినీతి చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టి కార్యకర్తలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నమ్మారు కాబట్టి స్పందన కరువు అయింది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా నేను ముఖ్యమంత్రి చేసినా వదిలే ప్రసక్తే లేదు చట్టం తన పని చేసుకోబోతుంది అని ముందుకు వెళ్ళాడు అనేది పత్రికలు ప్రకటన చేస్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది ఏమన్నా గజెట్టా ఈనాడు రాసింది ఏమన్నా గజెట్టా కాదు కదా గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పిందా ఏమన్నా నాడైనా సీఎడి చెప్పిందా ఏమన్నాడన్నా మీరు ఊహించుకొని పత్రికలు అంటే పత్రికలు రాసేయన్నీ కూడా గజెట్లా కాదు కదా ఊహాగానాలు ఊహాగానాలు అంతే ఎవరు పంపిస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేంది విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా బెదిరిస్తున్నాడా మేము వస్తాం జైల్లో పెడతాం అంటే మమ్మల్ని జైల్లో పెట్టద్దు మేము జైల్లో పెడతాను నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు ఆరు జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా ఏడు అంటారు కదా ఇంకొక సిక్స్ అయినా తెలుగుదేశం పార్టీ ఇంకొచ్చే పనే లేదు తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా కార్యకర్తలు బయటికి రావట్లేదు నాయకులు రావట్లేదు అచ్చెన్నాయుడే చెప్తుంటే ఇంకేంది ఆ జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది ఆ పార్టీ కప్పెట్టేశాం అయిపోయింది సమాధి చంద్రబాబు నాయుడు ఈ రోజుతో పార్టీని సమాధి చేసేసాడు తప్పు చేసిన వాడికి సానుభూతి ఉంటుందే క్రైమ్ చేసిన వాడికి సానుభూతి ఉంటుందే అవినీతి చేసిన వాడికి సానుభూతి ఉంటుందే ఉండదే తప్పు చేసిన వాళ్ళు శిక్ష చేయాలి యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేయడు అంతే దాంట్లో ఇంకేముంటాడు ఎవరైనా అంతే అంటే దీంట్లో ఆయన ఎందుకో ముడుపులు ఈయన ఆదేశాలు జారీ చేశాడు ముడుపులు ఆయనకి వెళ్ళాయని కదా అది పోలీసు సిఐడి విచారణలో అది ఇంక ఎలా వెళ్తుందో అది మనం ముందు చెప్పలేం కదా అరెస్ట్ చేస్తామని మేము చెప్పలేము కేసులు ఉంటుందని మేము చెప్పలేము బట్ ఒక ఆధారాల ప్రకారం చూస్తూ ఉంటే వాళ్ళ దీంట్లో ప్రకారం ముడుపులు సుపుత్రుడికి వెళ్ళినాయని సుపుత్రుడికి వెళ్ళినప్పుడు ఉంటుందా లేదా అన్నది అది యాజ్ పర్ లా వెళ్ళాలి కానీ మనం చెప్పలేం కదా స్కిల్ డెవలప్మెంట్ ఇంత అంటున్నారు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు వేశారు దాని మీద కోట్లు కోట్లు చిపాటు పెట్టింది వాళ్ళకి ఎటువంటి ఆయన ఎఫ్ఐఆర్లు ఆయన పేరు లేకుండా అలాగే ఛార్జ్ షీట్ కూడా ఇప్పటిదాకిందు దాఖలు చేయలేము మరి ఇప్పుడు చేస్తున్నాడంటే తెలిసిపోతుంది ఈ సైకో సీఎం అతను ఏదో నేను 16-17 ఏళ్ళు ఉన్నాను జైల్లో కనీసం 16-17 నెలలు ఉన్నాను కనీసం 16-17 నిమిషాలన్నా ఆయన్ని ఉంచాలని తప్పితే తెలిసిపోతుంది ఏమవుతుందో దాంట్లో ఏమేమి జరిగిందో ఏంటో ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యే నేను కూడా స్కిల్ డెవలప్మెంట్లో అక్కడ మా క్యాంప్ పెట్టాం ఎంతోమందికి ఒక 1200 మందికి ఉద్యోగం ఇప్పించాం అక్కడ ఇవాళ ఏమి చేత కానీ పోతే పరిశ్రమలు లేవు పాడు లేవు ఉద్యోగాలు లేవు అంతే జస్ట్ వాడు హెరాస్మెంట్ అంతే తెలుస్తాం అన్నీ రేపు కోటే చెప్తుంది కోటేజ్ బాటిల్ పెట్టింది ఇంతకుముందు నథింగ్ బట్ ఇట్స్ మైండ్స్ గేమ్ చూద్దాం మాట్లాడి నలుగురు గారితో అంతా టచ్లో ఉన్నాను మా పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాను నాకు పర్మిషన్ ఉంది నాకు నేను ఆ ఫ్యామిలీ మెంబర్ని ఎమ్మెల్యే కంటే ముందు రెండు బట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అంటున్నాను హక్కు ఉంది నాకు హక్కు ఉంది చూస్తారు లోకేష్ ఊరు ఊరా పోయి ఎలా మరుగుతున్నాడో
ప్రతి ఎమ్మెల్యే కాన్సెన్సీకి వచ్చి వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకున్నారు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా. ఇటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు. ఐటీని నేనే కనిపెట్టాను ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడలేదు? దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది మేము చెప్పాం. కానీ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు. 2020లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడున్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. కానీ ఈరోజు మేమెవరూ కంప్లైంట్ చేయలేదు. మన స్టేట్ దగ్గరకు సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈరోజు రైట్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది. అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫామ్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలా దోచుకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా ఈరోజు చూపించడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఈడీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవటమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయటమే కాకుండా ఈరోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చుమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందరినీ కూడా విచారించి లోపలయ్యాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు, బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు, అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు. ఈరోజు నేను అంటాను నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్, మరి ఈరోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్లో పగడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా. పనికి మాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా. ఈరోజు మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో ఏమన్నాడు? భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు. ఈరోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా. ఈరోజు మోడీ గారు మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్లు ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఉరితీస్తానన్నావు, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు, అవేవి వాళ్ళు మర్చిపోరు. అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళు వేయించావు అవన్నీ వాళ్ళు గుర్తుపట్టుకున్నారు. ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు. నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి, అమరావతి పేరుతో ఏ విధంగా 1000 కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో. ఆ ఇంటి మీద రైట్ చేయాలి. ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పోస్టులు ఇస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కేసులన్నీ కూడా జరిగి వాళ్ళకి తప్పు చేశారని పనిష్మెంట్ వేస్తే అప్పుడే అది ఇది అవుతుంది. అంతేగాని వాళ్ళ మీద కేసు కట్టడానికి ఇది బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సినది ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే గాన రాజశేఖర్ రెడ్డి గారు
మాట్లాడితే గాన రాజశేఖర్ రెడ్డి గారు ఏం పీకలేకపోయినాడు, జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఏమన్నా పీకుతారా అని అడుగుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలే ఈ మాట, బతుకున్నప్పుడే ఈ మాట మాట్లాడింటే రాజశేఖర్ రెడ్డి గారు పీకే వాళ్ళు, పీకి చేతిలో పెట్టే వాళ్ళు ఆ రోజు తెలిసేవాళ్ళు కదా. ఈరోజు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసినా, ఐటీ వాళ్ళు నోటీసులు పంపించినా వెంటనే ఏడుస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ఏం పీకలేకపోతున్నారా అని అడుగుతావు. ఎవరైనా పీకితేమో ఏడుస్తావు. ఇది ఏమాత్రం న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమైన విషయం రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను తెలియజేసేది ఏమంటే గాన, ఏదో సినిమాలో డైలాగులు చెప్తారు, బర్త్ సర్టిఫికేట్కు లంచము, డెత్ సర్టిఫికేట్కు లంచము, తినే ఫుడ్కు లంచము, బెడ్కు లంచము, మనిషి పుట్టినకాడి నుంచి చచ్చిపోయినంత వరకు లంచం లంచం అని చెప్పి సినిమాలలో చెప్తే ఈలలు కొడతారు, చప్పట్లు కొడతారు, కేకలేస్తారు. అదే ఈరోజు నిజ జీవితంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి బర్త్ సర్టిఫికెట్లు కానీ, డెత్ సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ, రేషన్ కార్డు స్ప్లిట్ కానీ, లేకుంటే కానీ ఆధార్ని ఈరోజు మళ్ళీ దాంట్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం కానీ, ఇట్లా ఎన్నో సర్వీసెస్ ఒక రూపాయి లంచం లేకుండా అందిస్తున్నారు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అదే రకంగా పొగుడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమాలలో ఎప్పుడైనా కూడా ఒక విలన్ని అరెస్ట్ చేసినా, ఒక విలన్ని తన్నినా ప్రజలందరూ కూడా సంతోషపడతారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతే సంతోషపడుతున్నారు తప్ప సానుభూతి వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్నో హత్యలకు కారణం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఎన్నో స్కామ్లకు కారణం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఈరోజు ఇప్పటి వరకు 2019 వరకు మిగిలిపోయినారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ అవుతుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని ఒక ఆలోచనతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే గాన, ఎక్కడైనా కూడా ఒక తప్పు చేస్తే అన్ని పార్టీలు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నాయి. బీజేపీలో ఈరోజు కొత్త అధ్యక్షురాలు వచ్చినారు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపుతున్నారు. కానీ అదే పురంధేశ్వరి గారు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమరా అంటే, దేశంలో ఎన్నో రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి నోటికి, నరేంద్ర మోడీ గారి గురించి నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు తిట్టింది నారా చంద్రబాబు నాయుడు. అట్లా తిట్టినప్పుడు మీ బీజేపీ పార్టీ వాళ్ళే చంద్రబాబు నాయుడును మించిన అవినీతి పరుడు లేడు అని చెప్పింది కూడా మీ బీజేపీ పార్టీ వాళ్ళే. కాబట్టి ఒకసారి మీ అధిష్టానాన్ని కలిసి మీ పార్టీ యొక్క స్టాండ్ ఏందో ప్రజలకు కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గాన ఆయన ప్రశ్నించేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే. ఆయన అవినీతిని ప్రశ్నించాడు, ఆయన దోపిడీని ప్రశ్నించాడు, ఆయన దౌర్జన్యాన్ని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే ఆయనకు ప్రజలకు బాగుండాలనే ఆలోచన లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదనే ఆలోచన మాత్రమే ఉంది. ఆయనది ఒక వ్యక్తిగత అజెండా, ఆయన ఒకటి ఓర్చలేని అజెండా. జగన్ సార్ పైన ఆయనకు ఉండేటువంటి ఒక చెడు అభిప్రాయము, ఒక తప్పు అభిప్రాయము, ఒక తప్పు ఆలోచనతోటి ఆయన రాజకీయం చేస్తున్నాడు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఆయన రాజకీయం చేయడం లేదు. ఒకవేళ నిజంగంటేనే ఆయన ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి అయితే అమరావతి భూముల స్కామ్ గురించి మాట్లాడాలా, పుష్కరాలలో జరిగిన స్కాముల గురించి మాట్లాడాలా, నీరు చెట్టు స్కామ్ గురించి మాట్లాడాలా, పోలవరం గురించి మాట్లాడాలా, తెలుగుదేశం హయాంలో జరిగిన మైనింగ్ మాఫియా గురించో, మట్టి మాఫియా గురించో, కాల్మని సెక్స్ ర్యాకెట్ల గురించో, వీటిలో ఏదో ఒక్క అంశం పైన అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింటే ఆయన ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడనే నమ్మకం మాకు కూడా వచ్చేది. కానీ ఆయన ఎంతసేపు ప్రశ్నించినా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదు అనే నినాదం తప్ప వేరే అజెండా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపాల చిట్ట కదులుతుంది. రానున్న రోజుల్లో ఆయనకు వచ్చిన ఐటీ నోటీసులకు సమాధానం చెప్పాలా, అంతేకాకుండా ఆయన పైన వచ్చిన ఆర్థిక నేరాలకు సంబంధించిన ఎన్నో అంశాలలో కూడా కోర్టులలో కూడా న్యాయం జరగాల, ఆయనకు తగిన శిక్ష పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.